డోన్ నియోజకవర్గం ప్యాపిలిలో బాదుడు బాదుడు. ఈ కార్యక్రమంలో భాగంగా పూల వర్షం కురిపించి రోడ్ షో ద్వారా ఘన స్వాగతం పలికారు డోన్ నియోజకవర్గ ప్రజలు. టీడీపీ కార్యకర్తలు ఇక ఈ కార్యక్రమంలో టీడీపీ నంద్యాల పార్లమెంటు జిల్లా అధ్యకుడు శ్రీ గౌరవ్ వెంకటరెడ్డి, డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డి సుబ్బారెడ్డి, టీడీపీ కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ వైకుంఠం ప్రభాకర్ చౌదరి, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, పాణ్యం మరియు నందికొట్కూరు నియోజకవర్గ తెలుగు యువత అధ్యకులు గంగాధర్ గౌడ్, ప్రభుకుమార్ మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ విధంగా ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ వెతనెక్కిన 3 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు. సంక్షేమ నిధులు ఒక పేరు మాత్రమే, నవరత్నాల పేరుతో చెప్తూ కొంతమందికి వేస్తూ సరే చాలా వరకు కూడా ఈరోజు వాళ్ళు తిరుగుతున్న ఎమ్మెల్యేలు కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వంలో పూర్తిగా విఫలమైందని చెప్పి గ్రహించి రేపు ఎప్పుడే కానీ మన నియోజకవర్గానికి కొత్త అభ్యర్థులు తీసుకొని రావడం జరిగింది. మంచి వాడు సౌమ్యుడు, అందరినీ కలుపుకోపోతాడు కాబట్టి అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఏ గ్రూప్ కట్టకుండా మనందరం కూడా ధర్మాన సుబ్బారెడ్డి గారిని మంచి మెజార్టీ గెలిపించడానికి మీరందరూ కృషి చేయాలని చెప్పి కష్టపడాలని ఈ మధ్యలో ఉన్న ఏమైనా మనస్పర్తలు ఉంటే కూడా అవి పక్కకు పెట్టి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఎంతో కష్టపడుతున్నాడు 73 సంవత్సరాల వయసులో. అతని కష్టానికి మనము ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ ప్రజలు బాగుండాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో కూడా ప్రోగ్రామ్ ఎవరైనా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వెంటనే వాళ్ళ మీద అరెస్ట్ చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం ఈ విధంగా జరుగుతూ ఉంది. ఎక్కడైనా కానీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో పోలీసు వ్యవస్థ నడుస్తుందే కానీ మనం వైసీపీ నాయకులతో ఎక్కడ కూడా కొట్లాడడం లేదు. మనం ప్రతి ఒక్కరం కూడా తప్పు చేసినా చేయకపోయినా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేయడం, పిలిపించడం, బెదిరించడం ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవి ఎక్కువ రోజులు సాగమని చెప్పి తెలియజేస్తూ రేపు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారులు వస్తుంది. ఖచ్చితంగా రేపు మన ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేస్తూ మన నేతలు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ కూడా తగిన శాఖ చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్యాపిలి మండల నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే